చంద్రబాబు నాయుడుపై ఏపీ మంత్రి రోజా మండిపడ్డారు. దేశంలో ఎవరైనా పెద్ద సైకో ఉన్నాడంటే అది చంద్రబాబు అన్నాడు. ఇక చంద్రబాబు నాయుడు శవాల నాయుడుగా మారాడని పరామర్శించారు. ఇక ప్రభుత్వం ప్రజల ప్రాణాలు కాపాడేందుకే జీవో నెంబర్ 1 తీసుకొచ్చిందన్నారు. జగన్ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే పళ్ళు రాలగొడతామన్నారు మంత్రి రోజా. అన్ని స్కూల్స్ రెనోవేట్ చేశాడు, నువ్వేం చేసావు? సరే నీ కుప్ప వంటలో కదా, ఈ 35 ఏళ్లలో ఆ కుప్పానికి నువ్వేం చేసావు? నీ మేనిఫెస్టో తీసుకొని రండి. మా జగన్ ఏం చేశాడో మా వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో మేము తీసుకొని వస్తాం. ప్రతి ఇంటికి వచ్చే దమ్ము ధైర్యం నీకు నీ కొడుకు ఉందా అని చంద్రబాబు నాయుడు గట్టిగా నిలదీస్తున్నా. గల్లీ గల్లీ తిరిగినా ఈడ్చి కొడితే హైదరాబాద్లో భయపడ్డారు మన మున్సిపల్ ఎలక్షన్స్లో, లోకల్ బాడీ ఎలక్షన్స్లో. మీకు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి వణుకు పుట్టింది కాబట్టి ఈరోజు ల్యాండ్ కొని ఇల్లు కట్టాలన్న ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికీ కూడా సిగ్గు లేకుండా ఛానల్స్లో జీవో నెంబర్ 1 వక్రీకరించి చూపిస్తున్నారు. దాంట్లో క్లియర్ కట్గా ఉంది, ఆల్రెడీ మీరు 11 మంది ప్రాణాలు తీశారు, 30 మంది దాకా కాళ్ళు చేతులు ఇంచుకొని శతగాత్రులు అయ్యారు. కాబట్టి మెయిన్ రోడ్స్లో కానీ పబ్లిక్లీ ఇబ్బంది పడి వాళ్ళ ప్రాణాలు పోయే ప్రదేశాల్లో మీటింగ్స్ పెట్టద్దండి, ప్రత్యామ్నాయ ప్లేసుల్లో గ్రౌండ్స్లో పెట్టండి. ఈరోజు కళ్యాణ మండపంలో పెట్టావా? అలాగే పర్మిషన్ తీసుకొని పెట్టచ్చు కదా. చంద్రబాబు నాయుడు శవాల నాయుడుగా మారిపోయి శవాల మీద రాజకీయం చేయాలంటే మాత్రం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన సైనికులు ఎవరు కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు. ఇలాగే జగనన్నని కనుక ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మాత్రం పళ్ళు రాలగొట్టి చేతిలో పెడతామని కూడా గట్టిగా